చరిత్ర చూసుకోండి, ఏ ఎమ్మెల్యే అయినా ప్రతి ఇంటి గడప దొక్కిన దాఖలాలు చరిత్ర పుటల్లో లేవు. ఈనాటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే ప్రతి ఎమ్మెల్యే ప్రతి అక్క దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ప్రతి గడప దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ప్రతి చెల్లి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. పథకాలు వచ్చినాయా, రాకపోతే ఎందుకు రాలేదని చెప్పేసి మరలా ఈరోజు ఆరో కోరో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే మరలా జగనన్న సురక్ష పథకం ద్వారా ఆ అట్టడుగునన్న ఒకళ్ళో ఇద్దరు కూడా మిగిలిపోతే వాళ్ళని కూడా చెయ్యి పట్టి నడిపించడానికి ఈరోజున సంసిద్ధమైన ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు మా మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? మీకు అర్హత ఉందారా బాబు? మీరు అర్హులేనా? దిక్కుమాలిన విధవల్లారా, ఈరోజు నీ కుప్పలో కాదు, నీ టెక్కల్లో కాదు, మేము అమలు చేస్తున్న, మేము ప్రవేశపెట్టిన 44 లక్షల మంది తల్లుల దగ్గరికి వెళ్దాం, అమ్మఒడి గురించి అడుగుదాం, వెళ్దాం పద. ఈరోజు 64 లక్షల పోలీసులకు ఇస్తున్న అవ్వతాతల పెన్షన్ల దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. దిక్కుమాలిన అన్ని అబద్ధాలు ఈ హయాంలో అంటే 75 లక్షలు దిక్కుమాల, 75 లక్షలు ఏంటి వింటారు బాబు పనికిమాలి? ఈరోజున మనసున్న ప్రభుత్వం, చేయి పట్టి నడిపిస్తున్న ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్ 1 తారీఖు నాడు ప్రతి గడపకి వెళ్ళి ఇస్తున్న ప్రభుత్వం, ఆసరా 80 లక్షల మందికి అక్క చెల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం, రైతు అండగా ఉండే రైతు భరోసా, ఇన్ని పథకాలు ఇంతమందికి, 26 లక్షల మందికి చేయూత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఎప్పుడైనా అసలు ఈ పథకాల గురించి ఎప్పుడైనా మీరు బుర్ర ఉందా తెలుసు? అసలు మీకు పిల్లల్ని చదివించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా కలిగిందా? 60 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి, 60 అందరికీ పెన్షన్ ఇవ్వాలి, 1 తారీఖు నాడు నేరుగా ఆ ఇంటికి వెళ్ళి గడప తట్టి తెల్లవారక ముందే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలన్న ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు బుర్రలో ఎప్పుడైనా మిగిలిందా? 80 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పిన ఈ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు మీరారా మేనిఫెస్టో గురించి మాట్లాడదు? మీరా? అందుకు కదా మిమ్మల్ని చెంప చెల్లునేటువంటి కొట్టి 23 సీట్లకు కుదేరని చెప్పేసి మిమ్మల్ని కూర్చోబెట్టిన అక్క చెల్లెమ్మలు మీరా? రైతుల విషయం గురించి మాట్లాడతారా? రైతన్నల గురించి మాట్లాడతారా? రైతుని రారాజున చేయడం కోసం పరితపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని రైతులందరూ కూడా సావువాది చితగొట్టి 23 సీట్లకు పరిమితం చేశారే, సిగ్గులేదా? మీరు మాట్లాడతారా? మీకు ఒక మేనిఫెస్టో, మీరు ఒక మేనిఫెస్టో ఉందంట, చించి మొహాన పడతా ఉన్నారు ప్రతి ఊర్లో, చంద్రబాబు నాయుడు వస్తే కొట్టి పారేస్తారు. దుర్మార్గులారు మీరు, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి చేస్తున్న మేనిఫెస్టో మీద అబద్ధపు ప్రచారాలా? ప్రకాశిస్తున్న నవరత్నాలు, ఈ నవరత్నాల గురించి మీకు తెలియదు, మీకు ఏంటంటే బుర్ర తక్కేదారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు మిగిలిన రాష్ట్రాల్లో, మా రాష్ట్రంలో కూడా ప్రకాశించాలి. మా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ ఉన్నాయి. మీలాగా
650 వాగ్దానాలు కాదు, బుక్లెట్లేసి ఒక్కలో పెట్టుకోవడం కాదు, చెప్పిన మాట. మాట ఇస్తాడు, చేసి చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నమ్మారు వాళ్ళ జనం. ఇటువంటి దుర్మార్గులు మీలాగా సవాటలు సన్నాసులు పార్టీ లేదు బొక్కా లేదు అన్నాడు. ఇందాక చూశా చంద్రబాబు నాయుడు గురించి కూడా, చంద్రబాబు నాయుడే విచ్చాడు ఈ లొకేషన్. మన అచ్చే నాయుడు ఒక్కసారి ఇది కూడా చూడాలి, మీరు ఒకసారి చూడండి. సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకోసారి ప్లే చేస్తా. సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది పార్టీ లేదు బొక్కా లేదు అన్నాడు. సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏది ఇది ఏళవాసం మనసులో ఉందని చెప్పేశాడు వచ్చినాడు. ఆ రోజు చెప్పాడు, ఈరోజు చెప్పాడు. సిగ్గుమాలినోడే మేం చెప్పలా. జాతీయ బొక్క పార్టీ అధ్యక్షుడిని, ఆంధ్రప్రదేశ్ బొక్క పార్టీ అధ్యక్షుడు సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇది ఇటువంటి దుర్మార్గులు. మరలా చెప్తా ఉన్నా, అచ్చే నాయుడికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, అచ్చే నాయుడు పక్కన కూర్చున్న లెఫ్ట్ గాడు రైట్ గాడు చెప్తా ఉన్నా, డేట్ టైం ప్లేస్ మా దగ్గర కాదు. మా దగ్గర అయితే పారిపోతారులే. మా నియోజకవర్గాల్లో అయితే పారిపోతారు. మీ నియోజకవర్గాల్లో, చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కానీ, అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో కానీ, టెక్కల్లో కానీ, నువ్వు ఎంచుకున్న గ్రామంలో రెడీ లేదు. నేను ప్రెస్ మీట్ వరకే పరిమితంలే, కాసేపు ఏదో చంద్రబాబు నాయుడు బూతులు తిట్టమన్నాడు, కాసేపు ఏదో చంద్రబాబు నాయుడు మాట్లాడమన్నాడు, నాకు జాతి అధ్యక్షుడు పదవి ఇచ్చాడులే, నాకు చీము నెత్తురు లేదు, నాకు బుద్ధి జ్ఞానం లేదు, నాకు ఒళ్ళు పెరిగింది కాబట్టి, ఒళ్ళు పెరిగింది కానీ నాకు మెదడు పెరగలేదని చెప్పేసి